టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన కొనసాగుతుందని కేసీఆర్ కుటుంబం అవినీతిలో పీకిల లోతు కూరుకుపోయిందని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ పార్టీ నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్షికుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగైపల్లి గోపి బీజేపీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వాల్దస్ మల్లేష్ గౌడ్ నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ మురళీధర్ యాదవ్ అన్నారు. కొల్చేర మండలం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్ లో మండల పార్టీ అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్ అధ్యక్షతన బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్నో ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్, సింగైపల్లి గోపి, వాల్దాస్ మల్లేష్ గౌడ్, మురళీధర్ యాదవ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో పీకల లోతులో కూరుకుపోయిందని తెలిపారు. బీజేపీ పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చిన్న రమేష్ గౌడ్, సురేష్ రఘువీరారెడ్డి, బుచ్చేస్ యాదవ్, రాజేందర్ యాదవ్, బల్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, నాగరాజు, కిష్టాపూర్ శేఖర్ యాదవ్, హరీష్ పాల్గొన్నారు. मैं दो दिन से नरसापुर में और तेलंगाना हैदराबाद में हूँ. मैं देख रहा हूँ कि जनता बीआरएस की सरकार से त्रस्त है, उनके भ्रष्टाचार से, करप्शन इश्यूज से, डायनेस्टी इश्यूज से और उनकी अपीजमेंट पॉलिसीज, जो तुष्टिकरण की नीतियाँ हैं, उससे जनता त्रस्त है. जनता बदलाव चाहती है, सब लोग बदलाव चाहते हैं. आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में देश का विकास हो रहा है और जो उनकी जन कल्याणकारी नीतियां हैं, कल मैं गांव में भी गया था, महिलाओं से मैंने बात करी, लोगों को पेंशन मिल रही है, लोगों को फ्री राशन मिल रहा है, उनको हेल्थ की इंश्योरेंस की फैसिलिटीज़ मिल रही हैं, लगातार उनको मोदी जी के नेतृत्व में लाभ मिल रहा है, तो जनता भारतीय जनता पार्टी की ओर आकर्षित है. तीसरी बहुत महत्वपूर्ण बात है, नरसापुर का खास तौर पे मैंने देखा, हमारा संगठन बहुत मजबूत है, हमारे कार्यकर्ताओं में बहुत जोश है और सारे लोग मिलके आने वाले समय में भारतीय जनता पार्टी को जिताएंगे. पेद्दलु राजेश्वर सिंग गारु यूपी लखनऊ नुंची मन नरसापुर प्रवास चेयडानिकि वारं रोजुलु इक्कड उन्नारु. वारु देशंलो जरुगुतुन्न अभिवृद्धि, तेलंगाणलो जरुगुतुन्न अभिवृद्धिनि चूसी आश्चर्यपोता उन्नारु. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో స్కూల్స్, ప్రతి గ్రామంలో యువతకు ఉపాధి కల్పిస్తూ ఉంటే, తెలంగాణలో ప్రతి గ్రామంలో వైన్ షాపులు, బెల్ట్ షాపుల పేరు మీద ఏదైతే అరాచకం నడుస్తూ ఉందో దాన్ని వారు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. రాత్రి 12 గంటలకు కూడా గ్రామాలలో మద్యం దొరుకుతూ ఉంది, కానీ హాస్పిటళ్లలో డాక్టర్లు లేరు, స్కూళ్ళల్లో టీచర్లు లేరు, కేవలం ఎలక్షన్ల స్టంట్ మాత్రమే నడుస్తుందని వారు మాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ రూట్లో వస్తున్నారని నిన్న వారు వారితో చెప్పినప్పుడు, అసలు ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకొని ఈ రోడ్లో తిరుగుతూ ఉన్నారు, గ్రామాలలో పోతే రోడ్లు సరిగా లేవు, కేవలం నరేంద్ర మోడీ గారు వేసిన హైవే పైనే ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పర్యటిస్తారు తప్ప ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా వేయలేదని వారు నిన్న మా సమావేశంలో చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ గడ్డపైన బీజేపీ జెండాను ఎగరవేస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ముక్తకంఠంగా తెలియజేస్తాం. మరి కొల్చారం మండల్లో డాక్టర్ రాజేష్ సింగ్ గారి పర్యటించడం జరిగింది, వారు కార్యకర్తలతో మీటింగ్ చేయడం జరిగింది. ఈ డాక్టర్ రాజేష్ సింగ్ గారు ఈ యొక్క నర్సాపూర్ నియోజకవర్గంలోని ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యపోతుండు. ఊరూరున బెల్ట్ షాపులు, మరి సీఎం గారు వస్తుండని చెప్పి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పెంచిన చెట్లను, అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు, అవి తీసి ఎండ మూలకు పడేసారు. ఇవాళ సీఎం గారు వస్తారని చెప్పి ఆ చెట్లను తెచ్చి మళ్ళీ రోడ్ల పొంటి పెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఇన్ని రోజుల కోలు లేనిది రోడ్లపైన మరి వేరే వర్కర్స్ను పెట్టి మరి వర్కులు చేపిస్తారు, కేవలము మీద మీద మెరుపుల కోసం. సీఎం ఎక్కడ తిరిగితే అక్కడనే అభివృద్ధి అనే రీతిలో చేస్తారు. మరి ఇప్పుడు సీఎం యొక్క కుంభకోణాలన్నీ కూడా బయటపడుతున్నాయి, ఆయన చేసిన పనులు ఏవైతున్నాయో అన్నీ కూడా బయటపడుతున్నాయి. వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, రోళ్ల మీదకి వస్తున్నారు, ఇంకా కొన్ని రోజులైతే తన్నుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజలు మాత్రం బీజేపీ పార్టీ కోసం, బీజేపీకి ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనులు అయితేనేమి, డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనేమి, ఇవన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చాలా గ్రామాలలో కూడా మరి ముసలి ముట్కా వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు.